example, G is a group such that AB whole power m equal to A power m B power m for three consecutive integers m for all A comma B belongs to G. Then show that G is abelian. AB whole power m equal to A power m into B power m for three consecutive integers for all A comma B belongs to G. ఇది గనక నిజమైతే జి ఏబీలియన్ అని చెప్పాలి. సరే, సొల్యూషన్, లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జి. మనకు మూడు వరుస పూర్ణాంకాలు కావాలి, ఇచ్చాడు కదా త్రీ కన్సెక్యూటివ్ ఇంటీజర్స్ అని తీసుకోండి. అండ్ ఎం కామా ఎం ప్లస్ వన్ కామా ఎం ప్లస్ టూ ఆర్ త్రీ కన్సెక్యూటివ్ ఇంటీజర్స్ ఇంప్లైస్ వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారంగా ఏబి హోల్ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎం బి పవర్ ఎం కామా AB whole power m plus 1 equal to A power m plus 1 into B power m plus 1, comma AB whole power m plus 2 equal to A power m plus 2 into B power m plus 2. ఈ మూడు మనం ఉపయోగించుకోవచ్చు. సరే, లాస్ట్ తీసుకోండి. AB whole power m plus 2 equal to A power m plus 2 into B power m plus 2. Implies మనకు తెలిసిన పవర్స్ ప్రాపర్టీ ప్రకారం ఏం రాయొచ్చు మనం? ఏ పవర్ ఎం ఏబి హోల్ పవర్ ఎం ప్లస్ టూని ఏబి హోల్ పవర్ ఎం ప్లస్ వన్ ఇంటూ ఏబి అని రాసుకోవచ్చు. ఎల్హెచ్ఎస్లో అలా రాయండి. ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో కూడా ఏ పవర్ ఎం ప్లస్ టూని ఏ పవర్ ఎం ప్లస్ వన్ ఇంటూ ఏ, అలాగే బి పవర్ ఎం ప్లస్ టూని బి పవర్ ఎం ప్లస్ వన్ ఇంటూ బీగా రాయండి. ఎంప్లాయీస్ బ్రాకెట్స్ మొదట చూడండి, ఏముంది? ఏబి హోల్ పవర్ ఎం ప్లస్ వన్ అని ఉంది. వాడు ఆల్రెడీ ఇచ్చాడు మనకు పై లైన్లో ఉంది. ఏబి హోల్ పవర్ ఎం ప్లస్ వన్ అంటే ఏం రాయొచ్చు? ఏ పవర్ ఎం ప్లస్ వన్ ఇంటూ బి పవర్ ఎం ప్లస్ వన్, అది ఉపయోగించండి. బట్ ఇంప్లైస్ ఏ పవర్ ఎం ప్లస్ వన్ ఇంటూ బి పవర్ ఎం ప్లస్ వన్ ఇంటూ పక్కనే ఉంది ఏబి ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో ఏ పవర్ ఎం ప్లస్ వన్ ఇంటూ ఏ ఇంటూ బి పవర్ ఎం ప్లస్ వన్ ఇంటూ బి. చూడండి, రెండు వైపులా కూడా లెఫ్ట్ హ్యాండ్లో ఏ పవర్ ఎం ప్లస్ వన్ ఉంది కాబట్టి కానీ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే రైట్ హ్యాండ్లో బి ఉంది, అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రెండు క్యాన్సిల్ అయిపోయాక మనకి మిగిలింది బి పవర్ ఎం ప్లస్ వన్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ బి పవర్ ఎం ప్లస్ వన్. ఇంప్లైస్ రెండు వైపులా ఏ పవర్ ఎంతో మల్టిప్లై చేయండి. ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ప్లస్ వన్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఏ ఇంటూ బి పవర్ ఎం ప్లస్ వన్. ఇంప్లైస్ ఏ పవర్ ఎం పక్కనున్న బి పవర్ ఎం ప్లస్ వన్ని బి పవర్ ఎం ఇంటూ బీగా రాయండి. బి పవర్ ఎం ఇంటూ బి ఈక్వల్ టు అవతల వైపు పవర్స్ యాడ్ చేసేయండి. ఏ పవర్ ఎం ప్లస్ వన్ బి పవర్ ఎం ప్లస్ వన్. ఇంప్లైస్ ఏబి హోల్ పవర్ ఎం ఇంటూ బిఏ గారు ఐచల్ హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఏబి హోల్ పవర్ ఎం ప్లస్ వన్. ఇంప్లైస్ ఏబి హోల్ పవర్ ఎం ఇంటూ బిఏ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో సెపరేట్ చేయండి ఏబి హోల్ పవర్ ఎం ఇంటూ ఏబి. లెఫ్ట్ హ్యాండ్లో ఏమి చూడండి, రెండు వైపులా ఏబి హోల్ పవర్ ఎం క్యాన్సిల్ అయిపోతుంది. ఇంక మిగిలింది BA equal to AB, and AB equal to BA notion. Therefore, G is abelian group. Jagratika children. Next definition. Order of an element of a group. Already, gathamlo mana order of a group nerchukunna. Order of a group ante emi ledu. Aa group lo unna elements yokka number. కానీ ప్రతి ఎలిమెంట్కి ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ ఏంటో చూద్దాం. జి కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్ అండ్ ఏ బిలాంగ్స్ టు జి. ది ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఎన్ సచ్ దట్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ. అంటే పవర్ని రేజ్ చేస్తూ పోతుంటే ఎక్కడో చోట ఐడెంటిటీకి ఈక్వల్ అవుతుంది. అలా వచ్చిన లీస్ట్ పవర్నే మనం ఆ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ అంటాం. ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ నో పాజిటివ్ ఇంటీజర్ ఎన్ సచ్ దట్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ, ఒకవేళ ఆ రకంగా దొరక్కకపోతే, దెన్ వీ సే దట్ ఏ ఈజ్ ఆఫ్ ఆర్డర్ ఇన్ఫినిటీ ఆర్ జీరో ఆర్డర్. అంటే మీరు ఎన్ ఏ విలువ ఇచ్చినప్పటికీ కూడా ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ అవ్వకపోతే అప్పుడు మనం ఆ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఇన్ఫినిటీ అని కానీ జీరో ఆర్డర్ అని కానీ అంటాం. ది ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ డినోటెడ్ బై ఓ ఆఫ్ ఏ. దీని నుంచి కొన్ని ముఖ్యమైన పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్,
if there exists m belongs to z plus such that a power m equal to e, then అంటే ఏదో ఒక పాజిటివ్ నెంబర్ మీకు తెలిసింది అనుకోండి, ఏ ఫార్ ఎమ్ ఈక్వల్ టు ఏ అయ్యేటట్టుగా, అప్పుడు దెన్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఫైనైట్, అంటే దాని ఖచ్చితంగా ఆర్డర్ ఆఫ్ ఏ ఉంది. అండ్ ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్, ఎందుకని ఆర్డర్ ఆఫ్ ఏ లీస్ట్ నెంబర్ ఈ కండిషన్తో, వేరే ఎమ్ ఏదో వచ్చిందంటే దానికన్నా పైన ఉంటుంది అనమాట. ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్. రెండవ పాయింట్, ఈ పవర్ వన్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ ఎప్పుడు కూడా దట్ ఆర్డర్ ఆఫ్ ఈ ఈక్వల్ టు వన్, అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఆర్డర్ ఎప్పుడు కూడా వన్. మూడవ పాయింట్, ఇఫ్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు వన్ దెన్ ఏ ఈక్వల్ టు ఈ, అంటే ఏదైనా ఎలిమెంట్ యొక్క ఆర్డర్ కనుక వన్ అయితే ఖచ్చితంగా ఎలిమెంట్ ఏమవుతుంది, ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది. ఈ ఆర్డర్ మీద ఎగ్జాంపుల్ చేద్దాం. ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద మల్టిప్లికేటివ్ గ్రూప్ జి ఈక్వల్ టు వన్ మైనస్ వన్ ఐ మైనస్ ఐ. ఈ గ్రూప్లో ప్రతి ఎలిమెంట్ యొక్క ఆర్డర్ రాయమంటున్నాడు. ఇక్కడ ఆపరేషన్ వచ్చి మల్టిప్లికేషన్, అంటే ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ అయ్యేటట్టుగా రాయాలి. ముందు ఇందులో ఈ ఏంటో చూడండి, ఆల్రెడీ ఎగ్జాంపుల్ మనం చేస్తున్నాం, ఐడెంటిటీ ఇన్ జీ ఈక్వల్ టు వన్, కాబట్టి ఆర్డర్ ఆఫ్ వన్ ఈక్వల్ టు వన్ అవుతుంది క్లియర్గా, వన్ పవర్ వన్ ఈక్వల్ టు వన్ కాబట్టి. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ చూద్దాం, మైనస్ వన్కి వద్దాం. మైనస్ వన్ హోల్ పవర్ వన్ కడితే మైనస్ వన్ వస్తుంది, అంటే వన్ అవ్వలే. మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంతా చూడండి, వన్ వచ్చింది మనకు ఐడెంటిటీ, కాబట్టి ఆర్డర్ ఆఫ్ మైనస్ వన్ ఈక్వల్ టు టూ. నెక్స్ట్ ఐ దగ్గరకి రండి, ఐ పవర్ వన్ అంటే ఐ పనిచేయదు, ఐ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ వన్ పనిచేయదు, ఐ క్యూబ్ ఈక్వల్ టు మైనస్ ఐ పనిచేయదు, ఐ పవర్ ఫోర్ ఈక్వల్ టు వన్ ఐడెంటిటీ వచ్చింది, కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఫోర్. అలాగే మైనస్ ఐ కట్టండి, మైనస్ ఐ హోల్ పవర్ వన్ ఈక్వల్ టు మైనస్ ఐ, మైనస్ ఐ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ వన్, మైనస్ ఐ హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఐ, మైనస్ ఐ హోల్ పవర్ ఫోర్ ఈక్వల్ టు వన్ ఐడెంటిటీ వచ్చింది, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ మైనస్ ఐ ఈక్వల్ టు ఫోర్. ఇందులో ఆర్డర్ ఆఫ్ వన్ ఏమో వన్ అయింది, ఆర్డర్ ఆఫ్ మైనస్ వన్ ఏమో టూ, ఆర్డర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మైనస్ ఐ ఈక్వల్ టు ఫోర్. ఇది ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద గ్రూప్ జీ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4, 5 విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ మాడ్యులో 6. ఎడిషన్ మాడ్యులో 6తో ఈ గ్రూప్లోని ప్రతి ఎలిమెంట్కి ఆర్డర్ కట్టమంటున్నాడు. ఇందులో ఐడెంటిటీ ఏంటో చూద్దాం, ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ ఈక్వల్ టు 0, అక్కడ ఆర్డర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అవుతుంది. తర్వాత 1 యొక్క ఆర్డర్ చూద్దాం, 1ని ఎన్నిసార్లు యాడ్ చేస్తూ వెళ్తే మనకు ఆన్సర్ 0 వస్తుందో చూడాలి. ఇక్కడ యాడ్ చేయడం అంటే ఎడిషన్ మాడ్యులో 6తో, అంటే యాడ్ చేసి 6తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 అవ్వాలి. సరే, 1ని 6తో డివైడ్ చేస్తే 1 వస్తుంది పనిచేయదు. ఇంకొక 1 యాడ్ చేయండి, 1 + 1, 2ని 6తో డివైడ్ చేస్తే 2. ఇంకొక 1 యాడ్ చేయండి, 3ని డివైడ్ చేస్తే 3. ఇంకొక 1 యాడ్ చేయండి, 4, 5. ఇంకొక 1 యాడ్ చేయండి, 6. 6ని 6తో డివైడ్ చేస్తే ఒకసారి పోతుంది, రిమైండర్ 0 అవుతుంది. అందువల్ల 1ని 6 times యాడ్ చేస్తే మనకు ఆన్సర్ 0 వస్తుంది, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ 1 = 6. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్, తర్వాత థర్డ్ ఎలిమెంట్ కరెంట్ 2. 2ని 6తో డివైడ్ చేస్తే ఆన్సర్ 2a, రిమైండర్. 2 + 2 అంటే 4ని 6తో డివైడ్ చేయండి, రిమైండర్ 4 పనిచేయదు. 2 + 2 + 2 అంటే 6. 6ని 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 0, కాబట్టి ఆర్డర్ ఆఫ్ 2 = 3. సేమ్ అదే మోడల్లో చూస్తే ఆర్డర్ ఆఫ్ 3 = 2, ఆర్డర్ ఆఫ్ 4 = 3, ఆర్డర్ ఆఫ్ 5ని చెక్ చేసుకోండి, 5ని డివైడ్ చేస్తే 5, 5 + 5, 10, 6తో డివైడ్ చేయండి 4 వస్తుంది, 5 + 5 + 5, 15, 6తో డివైడ్ చేయండి 3 వస్తుంది, 5 + 5 + 5, 20, 6తో డివైడ్ చేయండి 2 వస్తుంది, 5 + 5 + 5 + 5, 5 5 = 25, 6తో డివైడ్ చేయండి 1 రిమైండర్ వస్తుంది పనిచేయదు, 5 + 5 + 5 + 5 + 5 + 5, 6 times ప్లస్ 30, 13 6తో డివైడ్ చేయండి, రిమైండర్ 0.
అంటే ఆర్డర్ ఆఫ్ 5 ఈక్వల్ 6. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్ జి ఎక్సెప్ట్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ ఆఫ్ ఆర్డర్ 2, దెన్ ప్రూవ్ దట్ జి ఈజ్ ఎబిలియన్. అంటే ఏమంటున్నాడు, ఒక గ్రూప్లో ఐడెంటిటీ ఎలిమెంట్ కాకుండా మిగిలిన అన్ని ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ కూడా 2 అయితే ఆ గ్రూప్ ఎబిలియన్ అని చూపించాలి. సరే, ఒక గ్రూప్ తీసుకుందాం, లెట్ జి కామా డాట్ ఈజ్ ఎ గ్రూప్ అండ్ ఈ ఈజ్ ద ఐడెంటిటీ. ఐడెంటిటీ ఆర్డర్ ఎప్పుడు కూడా మనకు తెలుసు, 1 ఆఫ్ ఈక్వల్ టు 1. అండ్ ఈ స్క్వేర్ కూడా ఎంత, ఈ. ఇంకా వాడు ఏమి ఇచ్చాడు, సిన్స్ ఎవ్రీ ఎలిమెంట్ ఏ నాట్ ఈక్వల్ టు ఈ ఆఫ్ జి ఈజ్ ఆఫ్ ఆర్డర్ 2, వీ హ్యావ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఈ. అంటే ఏ నాట్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఈ వచ్చింది, ఈ కూడా ఈ స్క్వేర్ ఈక్వల్ టు ఈ వచ్చింది. దేర్ ఫార్ మనం ఏమి రాయొచ్చు, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఈ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జి. కానీ ఏ స్క్వేర్ అలా రాయొచ్చు, ఏ డాట్ ఏ ఈక్వల్ టు ఈ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జి. కానీ ఏ డాట్ ఏ ఈక్వల్ టు ఏ అవుతుంది, కానీ ఒరిజినల్గా మనకున్నది ఏంటి, ఏ డాట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ. అంటే ఏ ఇన్వర్స్ ప్లస్లో కూడా ఏముంది ఇక్కడ ఏ, దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జి. ఇది మనం ఉపయోగించుకోవచ్చు, అది ఆర్డర్ 2 వల్ల ఉపయోగం. ఇప్పుడు మనం ఏబిల్ నుంచి చెప్దాం, రెండు మూలకాలు తీసుకోండి, లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జి. క్లోజర్ ప్రకారం ఏమవ్వాలి, ఇంప్లైస్ ఏబి బిలాంగ్స్ టు జి. పైన వచ్చిన కండిషన్ ప్రకారం ఏమి రాయొచ్చు మనం, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ, బి ఇన్వర్స్ ఈక్వల్ టు బి, ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏబి. కానీ మన దగ్గర ఒక పాయింట్ ఒకటి ఉంది, వీ హ్యావ్ ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏంటి, బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. కానీ ఇప్పుడే పైలైన్ వచ్చింది ఉపయోగించండి, ఇంప్లైస్ ఏబి హోల్ ఇన్వర్స్ బదులు ఏమి రాసుకోవచ్చు, ఏబి ఈక్వల్ టు బి ఇన్వర్స్ ప్లేస్లో బి, ఏ ఇన్వర్స్ ప్లేస్లో ఏ. అంటే ఏబి ఈక్వల్ టు బిఏ, దేర్ ఫోర్ జీఈస్ ఏబిలియన్.